భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ భాస్కర్ నాయక్ పై కిడ్నాప్ హత్యాయత్నంపై సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. భాస్కర్ నాయక్ హైదరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తుండగా అక్కడే పనిచేసే వివాహిత హిందూతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లోబర్చుకున్నట్లు గత నెలలో హిందూ డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయంలో గొడవ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా భాస్కర్ ను అరెస్ట్ చేశారు. స్టేషన్ బెయిల్ పై భాస్కర్ నాయక్ బయటకు వచ్చి హిందూపై కక్ష పెంచుకుని 2 రోజుల క్రితం భీమా కరుణ అనే 2 వ్యక్తులను తీసుకుని స్థానిక గుప్తా హైస్కూల్ నందు 6వ తరగతి చదువుతున్న హిందూ కూతురు అంగోత్ అమూల్యను కలిసి మీ అమ్మ చీరలు ఇస్తాను రమ్మని అనడంతో పెదనాన్న పిలుస్తున్నాడని నమ్మి ఆటో ఎక్కిన అమూల్య కొంత దూరం వెళ్లిన తర్వాత ఈ అమ్మాయిని చంపితే వాళ్ల అమ్మ కేసులు వాపసు తీసుకుంటుందని అనుకోవడం విన్న అమూల్య ఆటో నుంచి దూకే ప్రయత్నం చేయగా గట్టిగా పట్టుకుని కర్రతో కొట్టి ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి ఆటో నుంచి తోసివేశారు. భయపడుతూ ఇంటికి వచ్చిన అమూల్య విషయం చెప్పకుండా దాచింది. స్నానం చేసేటప్పుడు గాయాలు చూసిన తల్లి అడగడంతో జరిగింది చెప్పింది. ఆ 3 వ్యక్తులపై సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 365, 324, 506 RW 34 కింద FIR నమోదు అయినట్లు తెలిపారు. ఆమె మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు, ఇంతకుముందు ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు, ఆమె చూడలేదు. ఉద్దేశపూర్వకంగా నా మీద ఆరోపణలు చేసి నేను బ్లాక్మెయిల్ చేసి నా డబ్బులు పొందడానికి డబ్బులు కావాలని డిమాండ్ చేస్తుంది. వాళ్ళ బ్రదర్ కూడా నేను షూరిటీ పెట్టి 7 లక్షలు షూరిటీ పెట్టాను. ఆ షూరిటీ కూడా చెప్పండి, షూరిటీ దాన్ని మాఫ్ చేయాలని నాకు నెలకు 20,000 కావాలని డిమాండ్ చేస్తుంది. ఇదంతా కావాలని ఉద్దేశపూర్వకంగా నా మీద ఆరోపణలు చేస్తూ నన్ను అన్యాయం చేస్తున్నారని తెలియజేస్తున్నాను పబ్లిక్.